ఈరోజు గౌరవ శాసనసభ్యులు దొంది మాధవరెడ్డి గారి విజ్ఞప్తి మేరకు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలకు తీసుకొని పరిగణనలకు తీసుకొని ఏదైతే పాకాల సరస్సు కింద ఉన్న ఆయకట్టు పూర్తి ఆయకట్టుకు నీరు అందించే విషయంలో కొందరు వ్యక్తులు ఆయకట్టు రైతాంగంలో కొంత అయోమయాన్ని గురి చేస్తూ ఇబ్బందులు పెట్టే క్రమంలో అనుమానం ఉన్న క్రమంలో దాన్ని క్లియర్ చేయమని చెప్పి గౌరవ శాసనసభ్యులు కన్సల్ట్ సిఈ చీఫ్ ఇంజనీర్ ములుగు విజయభాస్కర్ సార్కు మంత్రివర్యుల ద్వారా పేర్కొనడం, ఈరోజు చీఫ్ ఇంజనీర్ గారు చెరువులో ఉన్న నీటి మట్టం, తర్వాత పంప్ హౌజ్ రామప్ప నుండి వస్తున్న మోటార్ల ద్వారా వస్తున్న నీటిని పర్యవేక్షణ చేసి సదరు నర్సంపేట నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ టి వెంకటేశ్వరరావు గారు ఈరోజు ప్రత్యక్షంగా సిఈ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకొని ఏదైతే 1.60 టీఎంసీల వాటరు అవసరం ఉందని చెప్పి కార్యనిర్వాహక అధికారి సాల్మాన్ రాజు గారు రిటర్న్లో ఇచ్చిన దాని ప్రకారంగా 18,123 ఈ ఎకరాల ఆయకట్టుకు పేర్కొన్నట్టుగా పూర్తి ఆయకట్టుకు మేము నీరు అందిస్తాము. అది ఏప్రిల్ మాసం ముగిసే వరకు పూర్తి స్థాయిలో మోటార్లు నడిపించి నీరు అందిస్తామని వారు ఈరోజు రిటర్న్ రాతపూర్వకంగా మరియు మీడియా ద్వారా కూడా తెలియపరచడం ఇది శుభ పరిణామం. తప్పకుండా ఆ రీతిలోనే ఈరోజు అదే వైపులా దేవాదులకు సంబంధించిన ఎవరైతే డీఈలు ఉన్నారో పాకాల సరస్సులోకి వచ్చే పంప్ హౌజ్ డీఈ రవీందర్ రెడ్డి గారు కానీ రంగాచెరుకు వచ్చే పంప్ హౌజ్ డీఈ యశ్వంత్ గారు కూడా ఈ 4 మోటార్లను ఈరోజు నడిపించుకుంటూ అటు రంగాయ చెరువుకు అడిషనల్గా పాకాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు గతంలో 2 మోటార్ల ద్వారానే అందించేది, ఈరోజు 3 మోటార్లు నడుపుకుంటూ అవసరమైతే ఈ పంటకాలం పూర్తయ్యేలోపు 4 మోటార్లను కూడా మేము నీటిని అందిస్తాం. ఒక ఎకరం కూడా ఎండేటట్టుగా పాకాల చెరువులో నీరు లేవనే వాతావరణాన్ని మేము రానియం కాబట్టి రైతులు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదల శాఖ ఎస్సీ గారే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా గడిచిన కొద్ది రోజులుగా ఎందుకంటే సరస్సులో నీటి మట్టం తక్కువ ఉంది, పంపు ద్వారా మోటార్ల ద్వారా పైప్ లైన్ ద్వారా నీరు అందించే క్రమంలో ఏమైనా లోపం ఉంటుందా ఇబ్బంది అవుద్దా అని చెప్పి కొందరు వ్యక్తులు రైతాంగం అనుమానపడ్డదాన్ని నివృత్తి చేసుకోవడం కోసం శాసనసభ్యులు పెద్దలు తొంతి మాధవరెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఏదైతే గడిచిన 3 రోజుల క్రితం అనంకొండ కలెక్టరేట్లో జరిగిన అభివృద్ధి మండలి ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి ఉమ్మడి జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో కూడా శాసనసభ్యులు మాధవరెడ్డి గారు నీటి యొక్క పాకాల రాయకట్టు రైతాంగ రబీ తైబంది విషయాన్ని కూడా ప్రస్తావించడం, ములుగు పంప్ హౌజుల ద్వారా నిరాటంకంగా నీరు అందించాలి, రైతులకు భరోసా కల్పించాలి అని చెప్పి పేర్కొనడం, తద్వారా కూడా వారు కూడా ప్రభుత్వం కూడా స్పందించడం, కన్సల్ట్ మంత్రి కూడా ఆదేశాలు ఇవ్వడం, ఈరోజు నీటిపారుదల ఉన్నతాధికారులు కూడా కదిలి వచ్చి తప్పకుండా పాకాల ఆయకట్టు రైతాంగానికి పూర్తి ఆయకట్టుకు నీరు అందించే క్రమంలో ఎలాంటి అనుమానాలు లేవు, భేషజాలు లేవు, మోటార్లను నడిపిస్తాం, నీరు అందిస్తామని వారు పేర్కొనడం మీ ద్వారా గౌరవ మీడియా ద్వారా మేము కన్సల్ట్ నీటిపారుదల శాఖ అధికారులతో పాటు గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారికి కూడా నేను పాకాల ఆయకట్టు రైతాంగం తరపున ఒక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్గా మాజీ ఎంపీపీ ఖానాపూర్ మండలిగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.